ఏపీలో ముందస్తు ఎన్నికలంటూ విపక్షాలు ఎప్పటికప్పుడు కలవరిస్తూ ఉంటాయి దానికి భిన్నంగా ముందస్తు విజయోత్సవాలను వైసీపీ జరుపుకుంటోంది ముందస్తు ఎన్నికలు వస్తాయని ఇవాళ్ళు రేపో తమతి అధికారమని వైసీపీ ఎన్నికై అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే విపక్షాలు కొన్ని అదే పనిగా ప్రకటనలు చేస్తూ వస్తున్నాయి అక్షరాల నాలుగున్నర సంవత్సరాలు గడిచింది కానీ ముందస్తు ఊసేయలేదు దాంతో ఇప్పుడు కాస్త వాస్తవంలోకి వచ్చిన విపక్షాలు ఆరు నెలలు ఆగండి అని చర్యలు గుర్తు చేసుకుని మరి మాట్లాడుతున్నాయి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకే విపక్షం మానసికంగా సిద్ధమైనట్లుగా భావించాలి ఇప్పుడు చూస్తే జాతీయం మీద ప్రతి నాలుగు నెలలకు ఒక సర్వేను వదులుతోంది ఆ సర్వేలో వైసీపీ ప్రపంచం కనిపిస్తోంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీదే ఘన విజయం అంటూ సర్వేలు వెలువడుతున్నాయి గడిచిన సర్వేకు తాజా సర్వేకు మధ్య ఓటింగ్ శాతం వైసీపీది పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు దీంతో మరో ఎనిమిది నెలలు ఎన్నికలు అంటే విజయం ఖాయమని వైసీపీ శ్రేణులలో నమ్మకం ఏర్పడుతోంది విపక్షాల తీరు చూస్తే వైసీపీ పథకాలను మేము కూడా ఇస్తామని చెబుతున్నారు జగన్ దిగిపోతే పథకాలు ఆగవంటూ మాట్లాడుతున్నారు దీనిని బట్టి సంక్షేమ పథకాలు ఎంత స్ట్రాంగ్ అన్నది విపక్షానికి అర్థమైంది ఈలోగా పుణ్యకాలం పూర్తిగా గడిచిపోతోంది పెట్టి వస్తున్న సర్వేలన్నీ వైసీపీ ఘన విజయం ఖాయమని చెబుతుండటంతో విశాఖ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో ముందస్తు విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ వైసీపీ శ్రేణులు సందడి చేశాయి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాయి వైసీపీ విశాఖ జిల్లా ప్రెసిడెంట్ కోలా గురువులు సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ మరోసారి చరిత్ర తిరగరాసే విజయాన్ని వైసీపీ దక్కించుకోబోతుందని అంటున్నారు ముందస్తు విజయోత్సవ సంబరాలు జరుపుకునే ధీమా వైసీపీకి మాత్రమే ఉందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు వైసీపీని నమ్మి మళ్ళీ అధికారం కట్టబెట్టబోతున్న ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పటికన్నా సంక్షేమం అధికంగా జరుగుతుందని మహిళలకు పెద్దపీట వేస్తామని ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలకు నూటు మూడు జ్వరం తెప్పించే పని చేశారు వైఎస్ భారతి ఆమె చూపుతున్న చెరువుకు జగన్ కూడా నోరెళ్ళబెట్టి అలా చూస్తూ ఉండిపోయారని సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ఏమిచ్చినా ఏపీ ప్రజల రుణం తీర్చుకోలేం కాబట్టి ఖచ్చితంగా వారి రుణం కొంతైనా తీర్చుకునే పథకాలను మనం ప్రవేశపెట్టాల్సి ఉందని ఆమె చెప్పడం అక్కడ ఉన్న అందరిలో ఆనందాన్ని నింపింది